ఇజ్రాయెల్ అనుకోకుండా చిన్న పొరపాటు చేసింది. ఇప్పుడు ఆ మిస్టేక్ ని ఎలా మేనేజ్ చేస్తుంది? ఇంతకీ ఆ మిస్టేక్ ఏంటి? నిన్న ఇజ్రాయెల్ కి చెందిన ఒక అఫీషియల్ వెబ్సైట్ లో ఇండియన్ మ్యాప్ పబ్లిష్ చేశారు, కానీ పిఓకే సెక్షన్ ను పాకిస్తాన్ లో చూపించారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కొన్ని సెకండ్లలోనే ఇజ్రాయెల్ ఆ మ్యాప్ తమ వెబ్సైట్ నుంచి తొలగించింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ కి ఇండియాకి మధ్య ఒక జాయింట్ వెంచర్ మీద ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల ఇప్పుడు మనకు ఎన్నో హై టెక్నాలజీ ఉన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మన ఇండియాకి లభించబోతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ నాలుగు వైపులా యుద్ధం చేస్తూ ఉంది. ఈ టైంలో ఇటువంటి ఒప్పందం కుదరటం నిజంగా గొప్ప విషయమే. ఇక విదేశాంగ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ వెళ్లబోతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో ఆయన అక్కడికి చేరుకోక ముందే మన విదేశాంగ అధికారులు పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏమైంది? దీని వెనుక నడిచిన కథేంటి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చివరిదాకా చూడటం మర్చిపోకండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా భారత్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరిగిన ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ గురించి మనం చెప్పుకుందాం. మన ఇండియాలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కి ఇజ్రాయెల్లో ఉన్న ఐఏఐ అంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి మధ్య ఒక జాయింట్ వెంచర్ కుదిరింది. ఇలా ఈ ఒప్పందం రెండు దేశాలు ఏర్పరచుకోవడానికి కారణమేంటంటే డిఫెన్స్ టెక్నాలజీ పంచుకోవటమే కాకుండా ఈ రెండు దేశాలు పరస్పర సహకారంతో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. ఇది రెండు దేశాల డిఫెన్స్ కి సెక్యూరిటీకి ఎంతో ముఖ్యమైంది. ఈ టెక్నాలజీ ప్రస్తుత కాలంలో ఎంతో అడ్వాన్స్డ్ గా ఉంది. దీంతో పాటుగా ఎంతో అడ్వాన్స్డ్ గా ఉన్న రాడార్ సిస్టమ్ కూడా మన భారతదేశానికి ఇజ్రాయెల్ సహాయంతో అందుబాటులోకి రానుంది. ఈ సమయంలో ఈ కాంట్రాక్ట్ మనకి చాలా ముఖ్యమైంది. ఇది ఒక రకంగా మన దేశ భవిష్యత్తును మార్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా మనకు మన పొరుగు దేశాల నుండి భద్రత విషయాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. ఇప్పటికే మనం డిఫెన్స్ రంగంలో చాలా ముందుకు దూసుకుపోతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో మనకి ఇజ్రాయెల్ నుండి కూడా సహాయం లభిస్తే డిఫెన్స్ రంగంలో మనకు ఎదురులేదు, చైనాకే చెక్కు పెట్టేందుకు మనకి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ బాంబులు వేస్తారని బెదిరించినప్పుడు ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు కూడా మన డిఫెన్స్ రెడీగా ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పుకున్నట్లయితే ఈ కాంట్రాక్ట్ లో స్మాల్ డ్రోన్, రాడార్ సిస్టమ్, రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తయారు చేయబోతున్నారు. వీటిని ఎలాంటి ఆయుధాలనునైనా ఉపయోగించడానికి వీలు పడుతుంది. ఇక మన దేశంలోనే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయడానికి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా ఈ కాంట్రాక్ట్ కూడా ముందుకు వెళ్తుంది. ఇజ్రాయెల్ ఎలాంటి టెక్నాలజీని డెవలప్ చేసినా సరే దానిని మన ఇండియాతో షేర్ చేసుకుంటుంది. లేకపోతే ఈ టెక్నాలజీ ఉపయోగించి ఏదైనా మిసైల్స్ తయారు చేసినట్లయితే వాటిలో ఉపయోగించే కాంపోనెంట్స్ ఇక మీదట ఇజ్రాయెల్ మన భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటుంది. అంటే దాదాపు 70% కాంపోనెంట్ మన ఇండియా నుండి ఇజ్రాయెల్ కి ఎగుమతవుతుంది. ఇజ్రాయెల్ కి చెందిన ఏరోస్పేస్ కంపెనీ రాడార్ సిస్టమ్ తయారు చేయడంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. ఇజ్రాయెల్ ఈ కంపెనీ టెక్నాలజీ ఉపయోగిస్తూ అడ్వాన్స్డ్ ఐరన్ డోమ్, లేజర్ బీమ్ వంటి టెక్నాలజీలు డెవలప్ చేసింది. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇటువంటి టెక్నాలజీలను డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం రష్యా నుండి S-400 వంటి వేరువేరు టెక్నాలజీలను ఇంపోర్ట్ చేసుకున్నాము. దీని మీద మనం ఇప్పటికే చాలా ఖర్చు చేశాం. ఒకవేళ మన ఇండియా దగ్గర కూడా లాంగ్ రేంజ్ రాడార్ సిస్టమ్ ఉన్నట్లయితే ఇజ్రాయెల్ వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేయడం మనకు చాలా సులభమవుతుంది. 2022-23 మధ్య ఇజ్రాయెల్ కి భారత్ కి మధ్య 1.2 బిలియన్ యూరోస్ ట్రేడ్ జరిగింది. ఇదంతా ఎక్కువగా డిఫెన్స్ ఇండస్ట్రీలోనే జరిగింది. ఇక మన ఇండియాకి ఇజ్రాయెల్ కి మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది ఈ ఒక్క విషయం చూస్తే మనకు తెలిసిపోతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ నలువైపులా యుద్ధం చేస్తూ అక్కడ టెన్షన్స్ పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా మన ఇండియాతో ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటూ ఉంది. దీన్ని బట్టి భవిష్యత్తులో కూడా మనకి ఇజ్రాయెల్తో ఇదే స్నేహం, సహకారం కొనసాగుతుంది అని అనిపిస్తూ ఉంది. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇక మన విదేశాంగ మంత్రి జయశంకర్ అక్టోబర్ 15, 16 పాకిస్తాన్ వెళ్తూ ఉన్నారు. పాకిస్తాన్ లో జరగబోయే SCO సమ్మిట్ కోసం ఆయన అక్కడికి వెళ్తున్నారు. నిజానికి మన ప్రధానమంత్రి మోదీని ఈ సమ్మిట్ కోసం ఆహ్వానించారు, కానీ ఈ సమయంలో మన ప్రధాని పాకిస్తాన్ కి వెళ్లటం చాలా పెద్ద విషయమే అయిపోతుంది. కాబట్టి ఆయనకు బదులుగా మన విదేశాంగ మంత్రి పాకిస్తాన్ వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం సిచ్యుయేషన్ పూర్తిగా మారిపోయింది. మనకు పాకిస్తాన్ నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు పాకిస్తాన్ తో చర్చించే కాలం ఇక మీదట లేదు అని అందరూ భావించారు. కానీ భారతదేశంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళక తప్పదు. SCO అంటే
పశ్చిమ వైపు ఉన్న దేశాలన్నీ కలిసి ఏర్పరచుకున్న ఒక కోఆపరేషన్. భారతదేశ విదేశాంగ మంత్రి మన దేశానికి వస్తున్నాడు కాబట్టి తమ ఎజెండాను మరింత గట్టిగా వినిపించవచ్చు అని పాకిస్తాన్ భావించింది. అయితే మన విదేశాంగ అధికారులు కూడా ఒక విషయాన్ని స్పష్టం చేశారు, పాకిస్తాన్ విషయంలో మన అజెండా ఎప్పటికీ మారదు అని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని కేవలం మన ఇండియాకు చెందిన ఎక్స్పర్ట్స్ మాత్రమే కాదు అమెరికన్ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. అమెరికన్ ఎక్స్పర్ట్ మైఖేల్ గగల్మెన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గతంలో పాకిస్తాన్ భారతదేశ విషయంలో ప్రవర్తించిన తీరును బట్టి ఈ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయి అనుకోవటం జరగదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ కొన్ని ప్రోటోకాల్స్ పాటించక తప్పదు. ఇక నెక్స్ట్ టాపిక్కి వెళ్తే, మిడిల్ ఈస్ట్ నుండి ఒక న్యూస్ వచ్చింది. ప్రస్తుతం అందరి దృష్టి ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం మీదే ఉంది. ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ కూడా ఈ విషయం మీద స్పందించారు. అమెరికా ఇజ్రాయెల్తోనే ఉంటూ ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంది అని ఆయన తేల్చి చెప్పాడు. కానీ ఇక్కడ ఆయన మరొక కండిషన్ పెట్టాడు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసే దాడుల్లో ఇరాన్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ నాశనం అవ్వకుండా చూసుకోవాలి అని ఆయన చెప్పారు. ఒకవేళ ఇరాన్కి చెందిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద, ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి జరిగితే ఎంతమాత్రం సహించబోము అని అమెరికా ప్రెసిడెంట్ తేల్చి చెప్పారు. ఎందుకంటే ఇలా జరిగితే ప్రపంచం మొత్తం ప్రభావితమవుతుంది. న్యూక్లియర్ మీద దాడి జరిగితే పెద్దగా ప్రభావం చూపించదు, కానీ ఒకవేళ ఆయిల్ రిసోర్సెస్ మీద దాడి జరిగితే దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద పడుతుంది. ఇప్పటికే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గమనించినట్లయితే 10 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బ్యారల్ $70 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $77 కి చేరుకుంది. ఇప్పుడు ఒకవేళ ఇరాన్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి జరిగితే ఈ రేటు $100 చేరుకుంటుంది. దీనివల్ల మన దేశంలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్లో మనం 85% వరకు బయట దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అంతేకాకుండా దీనిని రిఫైన్ చేసి బయట దేశాలకు పెట్రోల్ డీజిల్ వంటివి అమ్మి ఎంతో లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నాం. అయితే ఈ విషయంలో ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ తనకు పవర్ లభిస్తే ఈ యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తాను అని ప్రకటించాడు. ఇరాన్ ఎక్కడైతే పరమాణు బాంబులు తయారు చేస్తూ ఉందో అక్కడ ముందుగా దాడి చేయాల్సి ఉంటుంది అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్కి చెందిన ఇంపార్టెంట్ లొకేషన్స్ ఈ మ్యాప్లో మనం చూడొచ్చు. టెహ్రాన్, షహరౌదా, ఇఫ్సాన్, తబ్రీజ్ వంటి ప్రాంతాలలో ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేస్తూ ఉంది. అమెరికా కూడా డైరెక్ట్గా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశముంది అని నిపుణులు చెబుతున్నారు. యెమెన్లో ఉన్న ఆతంకవాదుల మీద అమెరికా దాడులు నిర్వహించింది. 15కు పైగా ఈ ఉగ్రవాద క్యాంపుల మీద దాడి చేసి వారి ఆయుధాలను కూడా అమెరికా నాశనం చేసింది. అయితే ఇజ్రాయెల్ తరపున కాకుండా తమ సొంత పగ తీర్చుకోవడానికి అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే అమెరికా సైన్యానికి చెందిన డ్రోన్ని వాళ్లు నాశనం చేశారు. ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పటికే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను అమెరికా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయింది. ఇన్ని రోజులకు రష్యా కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇరాన్కి రష్యాకు మధ్య ఫ్రెండ్షిప్ ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంది. రష్యాకి అవసరం ఉన్నప్పుడు ఎన్నో ఆయుధాలను ఇరాన్ రష్యాకు సరఫరా చేసింది. తనకు సహాయం చేసిన ఇరాన్ రుణం తీర్చుకోవడానికి ఇప్పటికే రష్యా సిద్ధమైంది. ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను ఇరాన్కి పంపించింది. అయితే రష్యా ఇప్పటి వరకు కంప్లీట్గా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ అవసరమైతే ఖచ్చితంగా రష్యా కూడా ఇరాన్కి సపోర్ట్గా ఒక చేయి వేస్తుంది. దాంతో ప్రపంచ యుద్ధమే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.